ప్రాఫెటిక్ వాయిస్ ఆఫ్ జయా నుండి ఈ దినం కొరకు నియమించబడిన భాగము సమయలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనము. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును అన్న మాటను ఇది మనము చదువుకుంటున్నాము. ఏ పని చేయటానికైనా మనకు బలము అవసరం. మనము పరిగెత్తటానికి, నడవటానికి, పనులు చేసుకోవటానికి, ఉద్యోగ బాధ్యతలు నిర్వహించటానికి బలము లేకుండా ఉంటే, నిస్సత్తువగా ఉంటే మనము పని చేసేయడానికి అవకాశం మనకు ఉండదు. కానీ దేవుడు తాను నియమించినటువంటి రాజుకు, తాను అభిషేకించిన వారికి ఆయన బలము కలగజేసేవాడుగా ఉంటాడు, అధిక బలమును ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటాడని దేవుని వాక్యం మనకు చెబుతుంది. బలము తనదని దేవుడు ఒకమారు చెప్పాడు, 2 మార్లు ఆ మాట నాకు వినపడింది అన్నటువంటి విషయాన్ని కీర్తన 62వ అధ్యాయము 11వ వచనంలో మనము గమనిస్తాం. మనము చేయవలసిన పనుల కొరకైనటువంటి బలము ఇది నాన్న దేవుడు మనకు అనుగ్రహించాలని మనం కోరుకుందాం. 18వ కీర్తన 1వ వచనంలో నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నానని దావీదు దేవునితో అంటాడు. అంతేకాదు మనము బలపరచబడ్డాని కొరకు, బలము ధరింప చేయటానికి ఆయన సమర్థుడన్నటువంటి విషయాన్ని 18వ కీర్తనలో ఆయన చదువుతాడు. 18వ కీర్తన 32వ వచనంలో నాకు బలము ధరింపజేయవాడు ఆయనే అన్న మాట అక్కడ మనకు కనిపిస్తుంది. అంతేకాదు తాను వెళ్ళవలసినటువంటి యుద్ధాలకి, వాస్తవానికి దావీదు చేసిన యుద్ధాలన్నీ కూడా దేవుని యొక్క యుద్ధములు అన్న మాట ప్రాఫిటిక్గా మనకు కనిపిస్తుంది. ఆ యుద్ధాల్లో చేయడానికి కావలసినటువంటి బలాన్ని కూడా దేవుడే అతనికి ఇచ్చినట్లుగా తాను చూతూ ఉన్నాడు. అందుకే 18వ కీర్తన 39వ వచనములో యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి అన్న మాట ఆయన వాడతాడు. కాబట్టి సాతానుతో మనం యుద్ధం చేయడానికి, వానితో పోరాడటానికి మనకు దేవుడు బలమును ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. ఆ బలం కొరకు మనం కోరుకుందాం. ఆ బలము ధరింపజేసే దేవుని వైపు మనం చూద్దాం. మనము నిత్యము జరిగించవలసినటువంటి పనుల కొరకైనటువంటి బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మన శత్రువును ఎదిరించడానికి కొరకైనటువంటి బలాన్ని ఇమ్మని దేవుణ్ణి మనము అడుగుదాం. ప్రతి పనిలో కావలసినటువంటి బలము, ఆ శక్తిని దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం పొంది జయించడాని కొరకు దేవుడు మనకు ఇది నాన్న సహాయం చేయను కాక. ఆ బలము ధరింప చేసే దేవుడు మీతో ఉండి మీకు బలమునిచ్చి మీ ప్రతి పనిని ఈజీగా సులభంగా చేయడానికి కొరకైనటువంటి కృపను దేవుడు మీకు అనుగ్రహించను కాక. మీ సహోదరుడు రెవరెండ్ డాక్టర్ M.Isaac.